శ్రీహరికోటలోని ఇస్రోలో ఇకపై కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి గత రెండేళ్లుగా కరోనా వల్ల భవిష్యత్ ప్రణాళికను అమలు చేయలేకపోతోంది ఈ ఏడాదిలో పదిహేను ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కరోనా కారణంతో మొదటి ప్రయోగాన్ని కూడా చేపట్టలేకపోయింది తొలుత జనవరిలో పిఎస్ఎల్వి సి టూ రాకెట్ను ప్రయోగించాల్సింది కరోనా వల్ల ఈ నెల పద్నాలుగున ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు భారత అంతరిక్ష పరిశోధన పలువురు శాస్త్రవేత్తలు అధికారులు ఉద్యోగులు కరోనా బారిన పడడంతో కార్యకలాపాలు కుంటుపడ్డాయి మళ్లీ ఈ నెల పద్నాలుగున పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ టూ రాకెట్ ప్రయోగం చేపట్టనుండటంతో భవిష్యత్ కార్యకలాపాలు పుంజుకుంటాయని సంస్థ భావిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో పన్నెండు ప్రయోగాలు చేయాలని భావించినా కరోనా వల్ల కేవలం రెండింటికి మాత్రమే పరిమితమైంది ఇందులో ఒక ప్రయోగం విఫలమైంది రెండు వేల ఇరవైలో కూడా కరోనా వల్ల దేశంలోని ఇస్రోకు చెందిన పదకొండు కేంద్రాల్లో కార్యకలాపాలకు విఘాతం కలిగింది పలువురు సిబ్బంది కరోనా బారిన పడటంతో విధులకు హాజరయ్యే ఉద్యోగులను పరిమితం చేయాల్సి వచ్చింది ఇలా తన భవిష్యత్ ప్రణాళికను ఇస్రో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది కరోనా ప్రభావం లేకుంటే ఈ ఏడాది గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా మొదట మానవరహిత ప్రయోగాన్ని చేయాల్సి ఉంది ఇది విజయవంతమైన తర్వాత మానవ సహిత ప్రయోగాన్ని చేపడతారు నింగిలోకి పంపే నలుగురిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు అంతేగాక చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపట్టనుంది ఇందుకు సంబంధించి రోవర్ ల్యాండర్ను కూడా శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఉపగ్రహాన్ని పంపనున్నారు దీనికి సంబంధించి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు దేశీయ కమ్యూనికేషన్ అవసరాల కోసం ఇన్సాట్ ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉంది ఇలా పెద్ద ప్రణాళికను అమలు చేయాల్సిన తరుణంలో కరోనా వల్ల యాభై శాతం ఉద్యోగులతోనే విధులు నిర్వహించాల్సి రావడంతో పనులు వేగంగా సాగడం లేదు ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిస్థితిని సమీక్షించిన అధికారులు ఇక నుంచి వంద శాతం ఉద్యోగులతో విధులు నిర్వహిస్తామని ప్రకటించారు దీంతో షార్క్ కేంద్రంలో కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి ఈ నెల పద్నాలుగున ప్రయోగించే పిఎస్ఎల్వి ఫిఫ్టీ టూ కోసం ఇప్పటికే శాస్త్రవేత్తలు శ్రీహరికోటకు చేరుకున్నారు ఇస్రో చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సోమనాథ్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో అందరూ దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోతే యథావిధిగా ప్రయోగాలు కొనసాగిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు